ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు అవుతోంది. 2018లో త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమాని ప్రకటించాడు. ఇక రాజమౌళి సినిమాలంటే మినిమం 3 ఏళ్ళు గ్యారంటీ. అందుకే వారి అభిమానులు మాత్రం తమ హీరో సినిమా లేక చాలా నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ 3 ఏళ్ళు కాస్త మరో నెలలు సరిపోయేట్టు కనబడలేదు. ఎందుకంటే త్రిబులర్ సినిమా షూటింగ్కి కరోనా వచ్చి బ్రేక్ వేసింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే కరోనా తీవ్రత తగ్గుతూ వస్తున్నా కానీ ఈ సినిమాకు 100 మంది టెక్నీషియన్లు కావాలి. కాబట్టి రాజమౌళి కాస్త వెనక్కి తగ్గి సినిమాని కరోనా తీవ్రత పూర్తిగా తగ్గినాకనే మొదలు పెడతామని చెబుతున్నాడని సమాచారం. ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారు అనే దానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఈ సినిమా అధికారిక ప్రకటన పరంగా ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. సినిమాకు సంబంధించి కొబ్బరికాయ కొట్టడానికి కూడా రెడీ అయ్యాడట. అయితే ఈ ముహూర్తం ఎప్పుడు పెట్టారు ఏంటి అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ త్వరలోనే దీనికి సంబంధించి మాత్రం ఒక అధికారిక ప్రకటన చిత్ర యూనిట్ విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న త్రిబులర్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమా విషయంలో ఇన్ని రోజులు ఆచితూచి వ్యవహరించినా సరే ఇప్పుడు మాత్రం లేట్ అవుతుంది. కాబట్టి సినిమాను మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడట జూనియర్ ఎన్టీఆర్.